కరెంట్ ఎక్కువ ఉందని తీసేసినారా? మొన్న రాత్రి మీటింగ్ లో ఇచ్చిన సార్ కరెంట్. కరెంట్ ఉంది, తీసేయలేదా? తీసేయలేదు. అది ఇక్కడేమో సార్, మన ఏమో ఫ్యామిలీ ఎలా ఉండే సార్? వాలంటీర్ అమ్మా నువ్వు? పైన వచ్చేసి ఒకటి కుటుంబం చూపి. అసలు నా పేరుతో కొడుక లెటర్ లేదు, అది ఎట్లా పడింది? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇదేంది హాస్పిటల్ బిల్లు? అదే కడుపులో గడ్డి. అది నువ్వు ఆఫీస్లో వచ్చేయమ్మా. ఏ గారు? ఎలక్ట్రికల్ ఏ సార్? నీ పేరు మీద లేదా? ఎవరి పేరు మీద ఉంది? ఎన్ని యూనిట్లు ఉంది చెక్? మేము యావరేజ్ లో చెక్ చేసుకోవాలి. ఒక నిమిషం, అదే చూపిస్తా అంటే వేరేది ఏముందా? నేను ఎక్కడికి పోలేదు కదా. ఒకరు చెప్పి, నీకు ఐడియా ఉందా, అవగాహన ఉందా నీకు దీనికి సమస్య మీద? మా కుటుంబంలోకి సాకి వాళ్ళను వీరు కలిపినారు సార్. వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు వేరే వాళ్ళది కలిపినారా? ఆధార్ కార్డు కదా సార్, కరెంట్ బిల్లు. బిల్లు కలపడం అంటే ఆధార్ కార్డుతో ఇంకా ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివన్నీ ఇప్పుడు క్లియర్ చేసి పెద్ద వాలంటీర్లు కాదు. ఇంతకుముందు ఎల్ఈడి లైట్ల కోసం చేసినారు అవి, దాని తర్వాత తీసేయమని చెప్పి చెప్పినారు కదా. పెద్ద అంటారు, మూడేళ్ళు ఎందుకు పడుతుంది? అందుకు నేను నాకు అర్థమవుతుంది పెద్ద. ఎందుకు ఇంత? ఒక్క నిమిషం ఉన్నా. ఏం పో వెల్ఫేర్, నీకు ఐడియా ఉంటుంది కదా సమస్య ఏముంది అని. ఇంతకుముందు అప్పుడు చెప్పినాం సార్ తీసుకొచ్చుకోమని, మళ్ళీ చేయితకు రావచ్చు. ఇంతకుముందు పెన్షన్ రావాలి అనుకున్నప్పుడైనా ఈ సమస్య రైజ్ ఏంటది కదా సార్? స్టెప్ లో కూడా క్లియర్ అయిపోయింది సార్, మళ్ళీ ఇప్పుడు పడింది సార్. మేమంతా చెక్ చేసాం సార్, అది సాకిల్ ఇంకా మన 175 యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అవును, అప్పుడు ఎలా తీసుకున్నారు? తీసుకున్నారా లేదా? అప్పుడు అప్పుడు చెప్పిన తీసి, అప్పుడు ఎక్కడ తీసుకున్నారా? తీసుకోలేదా అప్పటి నుంచి? కరెంట్ బిల్ అని నువ్వు చెప్తూ ఉంటే దాని సొల్యూషన్ కూడా నీకు తెలుసు కదా. సొల్యూషన్ సార్, సిక్స్ స్టెప్ లో పెట్టింటే అప్పుడు క్లియర్ అయిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడు మన సిక్స్ స్టెప్ లో అంటే వీళ్ళు ఎక్కడ రికార్డ్ క్లియర్ పెట్టుకుని క్లియర్ చేసుకుని వచ్చినారు? మామూలు ఏ దగ్గర సర్టిఫికేట్ తీసుకొచ్చినారు సార్? ఏ దగ్గర సర్టిఫికేట్ చేస్తారు? ఏ లో ఆన్లైన్ లో తీసేస్తారా? అంటే మాకు వస్తుంది, మేము ఇయర్ పంపించి దాన్ని అన్లింక్ చేస్తాం సార్. అన్లింక్ చేపియాలి కదా, చేపించినారా? అంటే మా దగ్గర రాలేసిన తర్వాత. ఇతని దగ్గరికి వెళ్ళకపోతే నువ్వు ఎలా చేసినానంటావు? నీళ్ళు వస్తున్నాయి చూడు. అబ్జమ్మా ఏమ్మా వాలంటీర్ ఇటు చూడు. ఎవరు ఏమని పెన్షన్ వస్తుందా? మరి ఒక్క నిమిషం పెద్ద, డిజేబుల్ వదిలే, రెగ్యులర్ దైనా ఏజ్ కిందకైనా రావాల్సిందే కదా అంటున్నా. అవును, పడింటే ఇమ్మీడియట్ గా ఎన్ని వందల్లో మేము క్లియర్ చేసినాము. నీదొకటి ఎందుకు ఉంటుంది ఇంకా సమస్య? సిక్స్టీ ఇయర్స్ అప్పటికి రాలేదు. సో ఇప్పుడు ఆ చేయుత దాంట్లో కూడా ఇది అబ్జెక్షన్ అయిందా? ఇది క్లియర్ అయిందా? పోనీ డీలింక్ అయిందా ఇప్పటికన్నా? ఇప్పుడు వీళ్ళు అనంతపురం పోయి అక్కడ అనంతపురం ఎందుకు? వీళ్ళు కదా చేయాల్సిందే సార్. నీకు పద్ధతి తెలుసు అందా? లైన్మెన్ కి ఎందుకు చెప్పేది? వీళ్ళు ఏ వాళ్ళు కొట్టాలా? ఎన్ని ఉన్నాయి అట్లా కరెంట్ డంపులవి ఈ ఊర్లో? ఇంకేవేమి ఉన్నాయి ఇష్యూస్ చేయుతలో? కరెంట్ బిల్లు వాళ్ళకి వస్తున్నాయి. ఎన్ని 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 ఇప్పుడు దీంట్లోకి వచ్చినాయి ఎనిజిబుల్ కిందకి? ఏమి కారణాలు? 11 కేసెస్లో ఎన్ని ఎలిజిబుల్ ఉంటాయి? మిగతా 10 ఎలిజిబుల్ కాదా? కాదా ఇప్పుడు ఒకవేళ డిఏ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ యువర్ సెల్ఫా ముందు అది ఈఆర్ఓ దగ్గర పంపించేసి వీళ్ళు క్లియర్ చేస్తానే
గ్రీవెన్స్ కూడా రైజ్ చేసి పెట్టి క్లోజ్ చేసి. హూజ్ ద ఎంపీడీఓ లేరా ఇక్కడ? హూజ్ ద ఎంపీడీఓ? ఎంపీడీఓ యువర్ సెల్ఫ్. గ్రూప్లో మొన్న పెట్టాను కదా చేయుతావన్నీ, లిస్ట్ పెట్టారా నాకు? ఎంతమంది వస్తున్నారు ఎలిజిబుల్ కింద? ఎంతమంది వస్తున్నారు ఎలిజిబుల్ కింద? నాకు పెట్టింటే ఆ గ్రూప్లో ఉంటుంది కదా, ఓపెన్ చేయండి. నా ఫోన్ ఇది. ఇవందరికీ చెప్పి ఫర్ ఆల్ ఎలిజిబుల్, మళ్ళీ రికార్డ్ తప్పిదాల వల్ల పడేటివి ఇవన్నీ కాకుండా ఎలిజిబుల్ ఉండేటివన్నీ కూడా ఎక్కడొచ్చింది? మనం క్యాండిడేట్ పంపించినామన్నావు కానీ ఎక్కడొచ్చింది? రాలేదే. నేను మొన్న అడిగా, ఎక్కడ పెట్టినావు? పెట్టలేదే. చూపి చూపి. పెట్టలేదు. రాలేదు. చూడండి ఎన్ని మిస్ అయినాయో, ఎన్ని మిస్ అయినాయో వాళ్ళు చూసి ఆ మిస్ అయిన వాళ్ళలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు అవన్నీ పెట్టేసి ఒకసారి పెట్టి క్లోజ్ చేయించు. నేను చెప్పిస్తానులే, చేయితో మిస్ కాదు. ఈ బిల్స్ అన్నా, ఈ బిల్లులు నేను అనేది ఒక చిన్న విషయం. ఇది ఆరోగ్యశ్రీ కింద ఉందా లేదా గర్భసంచి ఆపరేషన్? గర్భసంచి ఆపరేషన్ కడుపులో గడ్డ. ఏఎన్ఎం ఎక్కడమ్మా? దుఃఖం కనబడదు. గర్భ సంచి కాదు, గడ్డ అంట. ఎవరున్నారా? డాక్టర్ ఉన్నారా? డాక్టర్ రాలేదా? ఏమో తెల్లారలేదా? దుఃఖం ఫార్వర్డ్ అండి. ఇది ఆరోగ్యశ్రీ కింద ఉందా లేదా? ఆరోగ్యశ్రీ కింద అయితే మాకు ఫార్వర్డ్ కాలేదు సార్. మీకు ఫార్వర్డ్ కావడం అంటే? అంటే మాకు డిశ్చార్జ్ అయితేనే మాకు పేషెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవును, ఈ లెక్క కట్టినాక మీకు ఎందుకు వస్తాయి? వస్తాయి సార్. డబ్బులు కట్టినా కూడా సార్ ఆరోగ్యశ్రీ కింద? ఆరోగ్యశ్రీ కింద అయితే నేను అనేది దిస్ సర్జరీ టీహెచ్ విత్ బిఎస్ఓ అండ్ ఓవరిన్ సిస్టమోసిస్ ఇది ఉందా లేదా? ఉంటుంది సార్. అంటే కొన్ని హాస్పిటల్స్లో. ఇది ఆరోగ్యశ్రీ కింద ఉందా లేదా? సవేరా హాస్పిటల్ అయితే ఉంది సార్. శ్రేయాలో ఉందా లేదా? లేదు సార్. లేదు సార్. మీకు తెలుసా శ్రేయాలో? ఎవరు మీరు? మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్. అవును సార్.